ఊటే అరుణ్ కుమార్ నా పేరు. నేను సామలకోట మండలం చంద్రపాలెం నుంచి వచ్చానండి. చంద్రపాలెం అంటే మీకు తెలియదు కనుక మీకు తెలిసిండే ఒక ముఖ్యమైన పేరు చెప్తాను. దేవురపల్లి కృష్ణశాస్త్రి గారు పుట్టిన ఊరు అన్నమాట మా ఊరు, మా చంద్రపాలెం. మరి నేను 2010 వరకు కూడా బాగానే ఉన్నానండి. నాకు చూసేవాడిని అంటే చిన్నప్పటి నుంచి ఒక కన్నుతో చూసినా గుర్తు లేదు కానీ ఒక కన్నుతో మాత్రం చూసేవాడిని. అది కూడా 19- ఉండేది. అంటే చిన్న అక్షరాలు కానీ దూరపు వస్తువులు కానీ నాకేం తెలిసి కాదు. అయినా సరే నార్మల్గానే చదువుకున్నాను. మరి 2010 మరి 2 కన్ను కూడా ప్రాబ్లం, అదే ప్రాబ్లం వచ్చిన రావడం వల్ల అది ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నా సరే మరి అది డాక్టర్ గారు ప్రయోగం వల్ల చూపు పోయిందండి. నాకు 1% కూడా ఇప్పుడు కనిపించదు. మరి నేను ఎంతో 2010 చాలా కృంగిపోయానండి నేను. మరి ఆయన ఆ టైంలో నా తల్లిదండ్రులు కూడా అంటే మా ఇంట్లో ఇటువంటి అబ్బాయి పుట్టుడు అన్నట్టుగా కూడా ఉండేవారు ఆ టైంలో. అంటే మా ఫ్యామిలీలో మా తాత ముత్తాతలు కానీ చెప్పుడు కూడా ఎవరికి కూడా కళ్ళు ప్రాబ్లం లేదు, నాకు ఒకటికి వచ్చిందనమాట. అంతకు ముందు నుంచి కూడా నేను 14 వయసు నుంచి కూడా కీబోర్డ్ వాయిస్తుండేవాడిని. మరి అది చూపు లేకుండా మరి ట్రై చేయడానికి కారణం నా ఫ్రెండ్స్, వారు చూపు లేకుండా ట్రై చేయమన్నప్పుడు అది నవ్వుకున్నాను కానీ అది నాకు ఒకే నిమిషంలో మరి సెట్ అయిందండి. ఒక నిమిషంలోనే నేను చూపు లేకుండా వాయించడానికి దేవుడు నాకు 2010 డిసెంబర్లో నేను ట్రై చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా వాయిస్తానన్నాను. మరి చూపు ఉన్నప్పుడు ఇప్పుడో ఒకసారి పాడివ్వండి. మరి చూపు లేనప్పుడు నేను పాడుతూనే వాయించడం. మరి నాకు ఆర్కెస్ట్రా ఉంది, మరి దాంట్లో నేనే పాడుతూ వాయిస్తాను. ఓన్లీ ఫీమేల్ సింగర్ని పెట్టుకుంటాను. ఇలాగ నేను రన్ అవుతున్నానండి. మరి నాకు చాలా ఇష్టమైన పాట, నా జీవితానికి సంబంధించిన పాట, మరి ఏఆర్ స్టీవెన్సన్ గారు రచించి పాడిన పాట, పాడి మీకు వినిపించబోతున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు యేసయ్యా, యేసయ్యా. తను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటుతో చకాలోన నే కుంగి ఉన్న వేళ. కను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటుతో చకాలోన నే కుంగి ఉన్న వేళ. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. తను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటుతో చకాలోన నీ కుంగి ఉన్న వేళ. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి
యేసు పడిపించావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేలగా మారిపోగా మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేలగా మారిపోగా పని పూర్తి చేయగా బలమురాని వేళ పని పూర్తి చేయగా బలమురాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు కను చూపు మేరలోన ఏ యాస లేని వేళ ఎటుతో చకలోన నే కృంగి ఉన్న వేళ శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా సడలిపోయి ఆత్మవిశ్వాసం నా గొంతు మూగబోగా శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా సడలిపోయి నా విశ్వాసం నా గొంతు మూగబోగా స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం యేసు పలికించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం యేసు పలికించావు కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా కదిలిపోయి ఆత్మవిశ్వాసం నా గొంతు మూగబోగా కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా చెదిరిపోయి ఆత్మవిశ్వాసం నా గొంతు మూగబోగా అడుగేసి సాగగా అనువుగాని వేళ అడుగేసి సాగగా అనువుగాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు తను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటుతో చకలోన నే కృంగి ఉన్న వేళ తను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటుతో చకలోన నే కృంగి ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నాదంగాలన్నిటినీ
యేసు తొలగించావు, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి యేసు నడిపించావు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మరి ఒక మాట మనము ధ్యానం చేద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఇవిగో నీళ్లు అనే మాట ఉంటుంది. 36వ వచనం చదవండి ఒకసారి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇవిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకము ఏమని అడిగి పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ పాదసంతకు వస్తున్నాం. చదవబడిన లేఖనం నీది, చదివిన దాసుడు నీవాడు, వినుచున్న ప్రజలు నీవారు. ఇదిగో ప్రభా, బలహీనుడను నేను మాట్లాడితే ఎవరు వినరు, కానీ మీరు మాట్లాడితే అనేక మంది వింటారు. నా మాటలు ఎవరికి ప్రయోజనకరం కాదు, కానీ నీ మాటలు అందరికీ ప్రయోజనకరమే. కనుక అట్టి ప్రయోజనకరమైనటువంటి మాటలు మాకు దయచేయమని, మాట్లాడబోతున్న నీ దాసుని మరుగుపరుచుకుని సహాయం చేయమని యేసునామను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళకముందు ఆయన ఆరోహణ అవ్వడానికి వెళుతూ ఉన్న సమయంలో 11 సార్లు ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత, పునరుద్ధానము అయిన తర్వాత 11 సార్లు శిష్యులకు కనపడ్డాడు. 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. 40వ దినం ఆయన పరలోకం వెళ్ళిపోతున్న సమయంలో యేసు ప్రభు వారు వెళుతున్నారు కనుక 500 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన సాగనంపడానికి వచ్చారు. ఎంతమంది శిష్యులండి? 500 మంది. ఈ 500 మందిలో 12 మంది ముఖ్యమైన వారు. 12 మంది ఉన్నారా అంటే లేరు, 11 మంది ఉన్నారు. ఒకడు వెళ్ళిపోయాడు, యేసు ప్రభుని విడిచిపెట్టాడు. ఆల్రెడీ ఈ లోకాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయాడు. ఎవరు అతడు? ఇస్కరయోతు యూదా. సరే, క్లియరా? ఆ ఇస్కరయోతు యూదా స్థానంలో మరి దేవుడు తర్వాత మత్తయి అనే ఆ వ్యక్తిని దేవుడు నియమించాడు. 11 మంది ప్లస్ మిగిలిన 489 మంది, అంటే ఇంచుమించు 500 మంది, అందరు కలిపి 500 మంది యేసుప్రభు వారి దగ్గర నిలబడితే మరి పరలోకంలోకి ఆయన ఏం చేస్తాడు? మేఘాల మీద కొనిపోయి ఆరోహణం అయిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు అందరూ చూస్తున్నారు. వెళ్ళకముందు అన్నాడు, ఇదిగో పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంతేకాదు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు ఏ సంగతులైతే బోధించానో వాటిని వారందరికీ కూడా మీరు బోధించండి అని ద గ్రేట్ కమిషన్, ఒక గొప్ప ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యము చరిత్ర చెప్తూ ఉంది. పిల్లలు, ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా పెంతకోస్తు పండుగ దినము కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్ముడు వారిని ఆదరించడానికి పరలోకం నుండి దిగివచ్చాడు. వారి మీద రాలగా వారు అన్య భాషలతో మాట్లాడాడు. ఆ దినమనే పేతురు మొట్టమొదటి ప్రసంగం చేశాడు. ఎవరు? పేతురు. అప్పటి వరకు యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు కూడా భయపడుతూ దాక్కున్నారు. యూదులకు భయపడ్డారంట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారి మీదకు వచ్చాడో వారు శక్తి పొంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? విద్య లేని పామరులు అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారంట? ప్రభు ఆజ్ఞను నెరవేర్చటానికి అనేక ప్రాంతాలు వెళ్ళి ధైర్యంగా బోధిస్తున్నారట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ధైర్యంగా బోధిస్తున్నటువంటి సువార్తను వింటున్న వారు అనేక మంది ఏం చేస్తున్నారంటే బాగుపడుతున్నారు. అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక మంది స్వస్థత పొందుతున్నారు, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి సంఘముగా, అంటే ఒకరోజు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. వారు మూర్ఖులైనటువంటి తరమ వారికి వేరే రక్షణ పొందారు పొందమని పేతురు చెప్పాడు. రక్షించబడినటువంటి సంఘము బోధయందును ప్రార్థనయందును సహవాసమునందును ఎరొట్టె విరుచుటయందును ఎడతెగక నిరంతరము దేవునిని సేవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో యేసు ప్రభువారి యొక్క 11 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఫిలిప్పు
గాజా మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పటికి గాజా మార్గంలో ఫిలిప్ వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆ మార్గంలో ఒక రథం వస్తూ ఉంది. ఏంట రథం అంటే ఒక కాన్వాయ్ అని చెప్పొచ్చు. ఈ వచ్చే వ్యక్తి ఎవరంటే ఫైనాన్షియల్ మినిస్టర్, అంటే ఆర్థిక శాఖ మంత్రి. ఇతడు ఒక రాణి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు కాస్త విశ్వాసం కలిగిన వాడు. ఏకైక దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని, లేకపోతే భూమి ఆకాశము సృజించినటువంటి దేవాది దేవుని ఆరాధించటంలో ఇతడు సేవిస్తున్నటువంటి దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రభువుని ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళాడు. బహుశా అది శనివారం అయి ఉంటుంది, ఎందుకంటే యూదులకు శనివారమే కదా ఆరాధన. ఆరాధన చేసుకున్నాడు. వచ్చేటప్పుడు మనకలాగా సెల్ ఫోన్ చూసుకోవడము, మన ప్రయాణాలు ఏం చేస్తాం, ఇప్పుడు ఒక వెహికల్ కొన్నామనుకోండి, ఒక స్కార్పియోనో లేకపోతే ఒక స్విఫ్టో లేకపోతే ఏదో కొనుక్కున్నాం అనుకోండి, అందులో దాంతోనే సెట్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఏంటది? టేప్ రికార్డర్. మనం పాటలు వేసుకుని ఏదో వస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో అంత జ్ఞానం లేదు కదా. ఇతను ఏం చేస్తున్నాడంటే ఆరాధన నుంచి వచ్చేటప్పుడు ఏం చదువుకుంటున్నాడు, ఒక యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. ఈలోపు యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నటువంటి టైంలో క్లియరా ఫిలిప్తో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పు ఫిలిప్పు అదిగో వస్తుందే, కూయి కూయి అని వస్తుందే, ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. అంటే చూడండి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఒక సైరన్ మోగుతూ వెళ్తుండదు. ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు అనుకోండి, ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు ఇలాగా అని ఒక సైరన్, ఒక సిగ్నల్తో కూడినటువంటి వస్తూ ఉంటుంది. అది అలాంటి ఒక ఏమైనా సిగ్నల్ ఉండుంటుంది ఆ రోజుల్లో. ఆ రోజులు ఎలాగంటే మంత్రి గారు వస్తున్నారు తప్పుకోండు అనేవారు. కాబట్టి అసలు రథం వెళ్తున్నప్పుడు అలా కేకలు వినబడుతున్నాయేమో, ఫిలిప్పును పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఫిలిప్పుని వెళ్ళి అతన్ని కలుసుకో. కలుసుకున్నాడు. కలుసుకుని ఫిలిప్ అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, ఎవరయ్యా నువ్వు, ఎవరు పంపించారు, ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి వచ్చావన్నాడా? లేదు. ఏమన్నాడు? ఉడనే దారి చూపకపోతే నాకు ఎవరు ఎలా తెలుస్తుంది అన్నాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య కదా, గురువు కావాలి. అలాగే మార్గం మరి క్షేమము పొందాలంటే మరి సంఘానికి ఆత్మీయంగా నడిపించే ఆత్మీయ తండ్రి కావాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బోధించడానికి అతనికి అర్థం కాదు కనుక, సరే నేను బోధిస్తాను, నీ రథం ఎక్కమంటావా అన్నాడు. అప్పుడు ఆ మంత్రి అన్నాడు, రండి బాబు అంతకంటే భాగ్యం ఏముందన్నాడు. ఎవరు ఏం చదువుతున్నాడంటే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చదువుతున్నాడు. అతను 8వ వచనం చదువుతున్నాడు. ఎదక వదక తేగబడినాడు గొర్రె, ఏం చేయలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆ గొర్రె బొచ్చు కత్తిరించేవాడు కత్తిరించేటప్పుడు మౌనంగా ఎలాగైతే ఉంటుందో అలాగ ఉండిపోయింది. ఆయన నోరు తెరవలేదు. ఎవరు ఈయనంటే, ఆయనే యూదులు చంపారే యేసు ప్రభువారు, ఆయన దేవుని కుమారుడు, మానవ పాప పరిహారార్థమై మానవులను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి రక్షకుడు అని యేసుక్రీస్తును గురించి నువ్వు చదువుతున్నావని చెప్పగానే, ప్లేరా అన్ని విషయాలు చెప్పిన తర్వాత అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. వాళ్ళు బయలుదేరి వచ్చి చుండగా వారు మార్గంలో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళకి ఏం కనిపించాయంట, నీళ్లు కనిపించాయి. క్లుప్తంగా చెప్తా ఉన్నాను. నీళ్లు కనిపించినప్పుడు ఆ నపంసకుడు అంటున్నాడు, ఆ మంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా ఫిలిప్ గారు, పాస్టర్ గారు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, బాప్తీసం ఇవ్వడానికి ఇంకేమైనా టైం ఉందా అన్నాడు. అప్పుడు ఫిలిప్ గారు ఏమనాలా, వద్దయ్యా, జనవరి 1st నేను కొత్త సంవత్సరం రోజులు ఇస్తాము, ఇంకా ఎవరు బాప్తీసం తీసుకున్నారు కనపట్లేదు, ఎవరైనా ఒక్క ఆత్మ రక్షించబడాలి అప్పుడు ఇస్తాం అనలేదు, లేదా ఉపవాస ప్రార్థనలు జరిగితే అప్పుడు ఇస్తాం, లేదా స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి అప్పుడు ఇస్తామన్నాడా అనలేదు. ఏమన్నాడు, ఒక మంచి మాట అన్నాడు అక్కడ. ఏమని, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నీకేమిస్తాము, ఇప్పుడు పొందవచ్చు, ఇదే సమయము బాప్తీసం పొందడానికి అనుకూలమైన సమయం అంటూ మరొకటి ఏమీ లేదు. అందుకే కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం, దిస్ ఈజ్ ద ప్లైన్ టైం, కనుక ఇదే రైట్ టైం. కాబట్టి అందుకే పౌలు సేలు ఎప్పుడు బాప్తీసం ఇచ్చారంటే, శరసాల నాయకుడికి అర్ధరాత్రి టైంలో బాప్తీసం ఇచ్చేశారు. బాప్తి రక్షించబడ్డానికి టైం అంటూ లేదు. ఇట్లా నేను ఒక సంఘటన చెప్తాను చూడండి. ఒకసారి పెద్దాపురం మీ అందరికీ తెలుసు కదా, ఈస్ట్ గోదావరిలో పెద్దాపురం అనే ఒక పట్టణం ఉంటుంది, దాని గురించి చాలామందికి తెలుసు. అక్కడ వేశ్యలు ఎక్కువ జీవిస్తూ ఉంటారు, ఈ భోగం వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎక్కువ జీవిస్తూ ఉంటారు అక్కడ. అక్కడ ఒక ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, ఆయన పేరు సాల్మన్ రాజు గారు. గోవలంక అనే గ్రామం ఉంది తాళ్ళరేవు దగ్గర, ఈస్ట్ గోదావరిలో కాకినాడకి సమీపంలో ఉంది, అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. ఈయన ఆ పెద్దాపురం పట్టణంలో ఎవరి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాడంటే, ఈ భోగం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. మంచి సంఘం కట్టాడు, ప్రియర కట్టాడు, ప్రియర ఇలాగే వాక్యం చెప్తున్నాడు, బాప్తీసం గురించి వాక్యం చెప్తుంటే, రక్షణ కొరకు వాక్యం చెప్తూ ఉంటే, ఒక సహోదరి యవ్వనస్త్రాలు వచ్చిందంట, పాస్టర్ గారు బాగా లిఫ్ట్ కేసుకుంది, బాగా తయారైంది వచ్చింది, పాస్టర్ గారు మీరు బాగానే చెప్పారు, ఇదే అనుకూల సమయం అంటున్నారు, రేపు ఏం సంభవిస్తుందో నీకు
తెలియదు అన్నారు కదా, అవునా? దేవునికి మహిమ కలుగును గాక. యాకోబ్రసన పత్రిక 4:13 అంటాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు, నీడనది ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. మరి నీ జీవము ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. ఇలారా, ఈమె వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు ఇప్పటివరకు మీరు చెప్పారు ఇక రేపు అనేది మాకు తెలియదు, ఈరోజే రక్షణ పొందమన్నారు, కానీ నేను ఆల్రెడీ ఒక 6 నెలల క్రితం అడ్వాన్స్ తీసేసుకున్నానండి. జగ్గంపేటలో రికార్డ్ డ్యాన్స్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ రికార్డ్ డ్యాన్సింగ్ చేసి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే బాప్తీసం తీసేసుకుంటాను అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి అని. ఇక లిఫ్ట్ కారలేదు, ఆమె రాసుకున్న పౌడర్ ఆమె రాసుకున్న కాస్మెటిక్స్ ఇంకా ఆరలేదంట. గబగబా వెళ్ళిపోయింది, ప్రార్థన చేయించుకుంది, టైం అయిపోతుంది అయ్యగారు అని వెళ్ళిపోయింది. ఒక ఆటో తీసుకుంది వెళ్ళిపోతుంది. ఎక్కడికి? జగ్గంపేట. జగ్గంపేటకి పెద్దాపురానికి 12 కిలోమీటర్లు. ఎందుకంటే నేను తరచు ఆ ప్రాంతానికి వెళ్తాను, ఆ దగ్గరలో ఉన్నటువంటి సూరంపాలెం గ్రామమే మా అత్తవారి గ్రామం కనుక ఆ పెద్దాపురం గ్రామానికి జగ్గంపేటకు 12 కిలోమీటర్లు. ఆమె వెళ్ళిపోతూ ఉంది, జగ్గంపేటకు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్లో ఒక వంతెన ఉంటుంది, ఆ వంతెన దాటితే ఇక జగ్గంపేట వెళ్ళిపోతుంది ఆమె. పిల్లరా, ఆటో చాలా స్పీడ్గా వెళ్తుంది, ఆమె వంతెన ఎక్కుతుంది ఆటో, అటు నుంచి ట్యాంకర్ వస్తుంది, పెద్ద ట్యాంకరు. ఆ ట్యాంకరు కంగారుగానే వస్తుంది, ఈ ఆటో కూడా కంగారుగా వెళ్తుంది. ఏమైందంటే ట్యాంకర్ వచ్చి ఆటోని కొట్టేసింది, ఆమె తల తెగి ఒకచోట పడిపోయింది, మొండి ఒకచోట పడిపోయింది, ఆమె పెదవాళ్ళకు పూసుకున్న లిప్టిక్ ఇంకా ఆరలేదు. ఏమైంది? రేపేం సంభవించినో నీకు తెలియదు. అందుకే ఈ నపంసకుడు అంటున్నాడు, ఏమయ్యా బాప్తిసం పొందడానికి ఇదేనా టైము అంటే, ఫిలిప్పు గారు ఏమన్నారు, వాయిదా వేయకయ్యా, నువ్వు పూర్ణ విశ్వాసంతో ఉంటే నీకేం చేస్తాను నేను, ఇప్పుడే నీకు బాప్తిస్మం ఇస్తాను అన్నాడు. కాబట్టి ప్రేమన వాళ్ళరా, అన్నిటికీ మనము కంగారు పడతాం, అన్నిటికీ మనము ఆలో ఇప్పుడే జరిగిపోవాలనుకుంటాం. ఎక్కడ వస్తుందంటే ఒక ఆవిడ అంటుంది, ఏమో బాప్తిసం తీసుకోవంటే అప్పుడేంటండి కాళ్ళు కడగలి కదండి అంది. ఏం కడగాలంట? కాళ్ళు కడగాలంట. అమ్మాయి పెళ్ళి అయిపోయిన వెంటనే వచ్చేసి పొందేస్తానండి. అమ్మాయి పెళ్ళికి కాళ్ళు కడగడానికి ఏమైనా సంబంధం ఉందా? బాప్తీసం పొందడానికి ఏమైనా సంబంధం ఉందా? చాలామంది ఇలాగే చెప్తూ ఉంటారు. కొంతమంది మొన్న ఒకడు అన్నాను, వాడికి కళ్ళు కనపడవు, వాడు చర్చిలకు వెళ్తూ ఉంటాడు, ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఎర్ర బాబు బాప్తీసం పొందరా అంటే పొందుదామండి అంటాడు. పొందుదామేట్రా, పొందుతానని నేను పొందేనరా బాబు, నా మళ్ళీ పొందుదామేట్రా అంటే ఇలా ఉంటాయి కొంతమంది మాటలు. పొందుదాం కాదు, మనకి ఇంకా టైం ఉంది కదండి అండి, మనకేట్రా వాడు నేను ఆల్రెడీ రక్షించబడ్డాను రా అంటాను నేను. ఇలాగ కొన్ని లాజిక్లు మిస్ అయిపోతూ ఉంటారు ప్రజలు. ఇంకా పొందలేదాడు, కారణం ఏటాడు, పాట పెట్టుకుంటాడు, అలోటుని పెట్టుకుంటాడు, ఫోన్కి ఏ పాట అంటే ఏదో పాటలు పెడతాడు. ఇంకా నేను కొన్ని తప్పులు చేస్తున్నాను కదండి, సినిమాలు చూస్తున్నాను కదండి, ఇంకా కుదరదు. నీడనది ఉండగానే ఏం చేయాలి? మనం విశ్వసిస్తున్నాం, ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఇంకా ఈ లోకంలో చూద్దామంటే ఏమైపోతుందట? కాలు రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ పూర్ణ ఏమన్నాడు పిలిపి, ఏమన్నాడు, నీ వస్తువులు తీసేయాలయ్యా, నీ కులం మార్చుకోవాలయ్యా, లేకపోతే అలాగయ్యా ఇలాగయ్యా, మీ రాణిగారికి చెప్పావయ్యా, మీ భార్యకి చెప్పావయ్యా అన్నాడా? లేదు. నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. వాట్ ఈస్ ద ఫెయిత్? ఫెయిత్ అంటే ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. ప్రతివాడంటే
విజయవాడ వాడు కావచ్చు, కృష్ణ వాడు కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, చైనా వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, లండన్ వాడు కావచ్చు, గుజరాత్ వాడు కావచ్చు, తెలంగాణ వాడు కావచ్చు, ఎవడైనా సరే నల్లవాడు అవ్వచ్చు, పొట్టోడు అవ్వచ్చు, పొడుగోడు అవ్వచ్చు, ఎవడైనా సరే ఎవరెందుకు విశ్వాసం ఉంచాలా? యేసుక్రీస్తు నందు, దేవుని ఎందు కాదు, ఎవరి ఎందు? జీసస్ ఈజ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ ఫాదర్ టు ద ఎక్సెప్ట్ త్రూ మీ అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తే సత్యము, మార్గము, జీవము, యేసు ద్వారా తప్ప మరొక మార్గము లేదు. కాబట్టి ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచాలో మనం? యేసుని పాపాల కొరకు చనిపోయాడని, యేసు తిరిగి లేచాడని, యేసు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని, యేసు పరలోకానికి వెళ్ళి నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడని, మరలా రాబోతున్నాడని నమ్మినట్లయితే ఇప్పుడే బాప్తిసం పొందాలా? స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంచితే అబ్రహం సుధాకర్ అయ్యి కదా చేతులు పట్టుకుని అయ్యగారు ఆ 29వ తాగరి దాకా నాకెందుకండి బాబు ఇప్పుడు ఇచ్చాడు బాబు అని ఏం చేస్తాం మనం? బతిమాలుకుంటాం ప్రియమంది వారి బిడ్డ. అందుకని ఆ నపంసకుడు ఏం చేశాడంట, నీళ్ళు ఇగో అనగానే పిలుపు అన్నాడు, నువ్వు విశ్వసిస్తే ఏం చేస్తాను, ఇప్పుడే నీకు బాప్తిజం ఇస్తాను. బాప్తిజం అవసరమంటారా? అవసరమంటారా? నమ్మితే సరిపోదా? కొంతమంది అంటారు యేసుప్రభు వారి సిలువలో దొంగకి బాప్తిజం ఉందేటండి అంటారు. ఏ దొంగకు బాప్తిజం లేదు, నువ్వేం దొంగవా? నువ్వేం జైల్లో ఉన్నావా? దొంగకున్న పరిస్థితులు నీకు ఉన్నాయా చెప్పండి? దొంగడికి పరిస్థితి అప్పుడు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు వాళ్ళు. యేసుప్రభు వారు పేరెత్తితేనే కొట్టేస్తున్నారు. అందుకే పేతురు ఏం చేశాడు, యేసుప్రభుని శిష్యుడివే కదా అయ్యా అంటే ఏమన్నాడు, బాబు నేను కాదు కాదు అన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో దొంగ బాప్తిజం ఎక్కడ పొందుతాడు? చాలామంది ఈ వాక్యం చదవరు. ఇందాక బ్రదర్ అన్నట్లుగా వాక్యం చదువుతారంట, కానీ ఆయన చదివినట్టు చదవరట. అంటే ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే క్లియర్గా చదవాలి. కాబట్టి చాలామంది రకరకాల వంకలు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారికే బోధిస్తూ ఉంటారు. దొంగకే బాప్తిజం పొందడానికి అవకాశం లేదు. అతను సెరసాల్లో ఉన్నాడు, సెరసాల్లో బంధకంలో ఉన్నాడు. ఇప్పుడులాంటి సెరసాలు కాదు, ఇప్పుడు ఇలా చూడొచ్చు. అప్పుడు బెయిల్ ఉండే సెరసాలు, బెయిల్ లేని సెరసాలు అవి. ప్రపంచంలోనే భయంకరమైన సెరసాలు అంటవి. అలాంటి సెరసాల్లోంచి తీసుకొచ్చారు. సరాసరి ఏం చేశారు, యేసుప్రభుతో పాటు సిలివేసేశారు. యేసుప్రభుని గురించి చూస్తున్నాడు అక్కడు. ఆ చూసి అన్నాడు, అయ్యో మాకైతే శిక్ష తగుదు కానీ నీకు మాత్రం తగదు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనయ్యా, నీ అందు నేను విశ్వాసం ఉంచుచున్నాను, బాప్తిజం పొందడానికి నాకు అవకాశం లేదు కనుక నీ రాజ్యంలో నన్ను అవకాశం లేక పొందలేదు. కానీ అవకాశం ఉన్న నీవేం చేస్తావంటే వాయిదాలు వేస్తూ ఉంటావు. కాబట్టి బాప్తిస్మ కార్యక్రమం అని నేను విన్న తర్వాత నేను ఈ మాట చెప్పాలని రాత్రి నుండి కూడా అనుకుంటూ ఉన్నాను. సరిగ్గా బాప్తిజం గురించి చెప్దామనేటప్పుడు కరెంట్ పోయింది కదా. దేవుని కార్యం జరిగేటప్పటికి వాడికి మంట వచ్చేస్తూ ఉంటుంది, కడుపులో మంట. కాబట్టి ప్రియమని వాళ్ళరా, బాప్తిస్మము అవసరమే. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఒక అవసరం కాకపోతే ప్రభు చెప్పుండడు ఏమన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి ఏం చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో వారికి ఏమి ఇవ్వాలి, బాప్తిస్మము అవసరం.